గత వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థకు కూటమి ప్రభుత్వంలో పునరుజ్జీవం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మతులు, గేట్లు వంటి వాటికి నిర్వహణ లేదని ఆయన మండిపడ్డారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, నవంబర్ మొదటి వారం నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పాలనలో వ్యవసాయంలో సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతే రాజుగా, రైతే ఈ యొక్క దేశానికి ఒక వెన్నెముక అనేటువంటి భావనతో మళ్ళీ ఈరోజు ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే, ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ సాగునీటి వ్యవస్థలో రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో, ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. గత వైసీపీ పాలనలో వ్యవసాయంలో సాయం అనే